ప్రేక్షకులకు నా నమస్కారం. నేను కోటేశ్వరరావు నేరెళ్ళ. ఈ మధ్య గత వారం రాజశేఖర రెడ్డి గారి కూతురు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారి చెల్లెలు షర్మిల గారు తెలంగాణలో లోటస్ పాండ్లో, అంటే అదే జగన్ గారి నివాసం కూడా, ఒక ఆత్మీయల కలయిక సమ్మేళనం అని పెట్టి, సో తెలంగాణలో మనకు పాదయాత్ర చేయాలా, పార్టీ పెట్టాలా, తర్వాత ఆ సందర్భంగా ఆమె వచ్చిన విలేకరులతో మాట్లాడుతూ రాజన్న రాజ్యం తీసుకురావాలా, దానికోసం నేను తెలంగాణలో పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. జనరల్గా ఇలాంటి ఏదన్నా ఒక కొత్త పార్టీ కానీ కొత్త వ్యక్తి కానీ తెలంగాణలో ఎవరైనా అడుగు పెడితే వాళ్లను వేటకుక్కల్లాగా తరిమే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బృందం ఎవ్వరు కూడా దాని గురించి కామెంట్ చేయలేదు. తర్వాత కేసీఆర్ గారు మనకు ప్రత్యేకించి చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఆమె పాదయాత్ర గురించి, ఆమె పార్టీ గురించి కామెంట్ చేయొద్దు అని. అప్పటికే గంగుల కమలాకర్ మంత్రి గారు ఏదో మాట్లాడారు, సరే తర్వాత సైలెంట్ అయ్యారు. సో ఇదంతా ఒక డ్రామాలాగా, ఒక మనకేంటంటే ప్రజలు ఇంకా 74 సంవత్సరాల తర్వాత పిచ్చోళ్ళు ఏమి అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారు ఏమో. ఇదంతా రాజకీయ కోణంలో మనకు 2023లో తెలంగాణ ఎలక్షన్స్కు రాబోతుంది. సో అంతలోపల, ఎందుకంటే ఈ టీఆర్ఎస్కు 2 టర్మ్స్ అయిపోతాయి, వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఎన్ని నెరవేర్చారు ఎన్ని నెరవేర్చలేదు అనేది అందరికి తెలుసు. ఆ లిస్టు చిట్టాన్ని నింపాల్సిన పని లేదు ఇక్కడ. సో ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వీళ్ళు చెప్పింది చాలా, మరి చేసింది చాలా తక్కువ అనేది అందరికి తెలుసు. సో ఇటు పరిస్థితుల్లో సో టీఆర్ఎస్కు ప్రతికూలమైన పరిస్థితి రావచ్చు, పైగా బీజేపీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంత ఇంప్రూవ్ అవుతారేమో. సో దానివల్ల అధికారం పోతుంది కాబట్టి సో టీఆర్ఎస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీతో ఉన్న దోస్తానతో చేసిన ప్రయత్నమే అనేది సామాన్యులకు అర్థమవుతుంది. సరే అసలు విషయానికి వద్దాం. రాజన్న రాజ్యం అంటే, షర్మిల గారు చెప్పినట్టుగా రాజన్న రాజ్యం 2004లో కాంగ్రెస్ తిరిగి 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావటం జరిగింది. రాజన్న రాజ్యంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. 31 కేసులలో జగన్, విజయసాయిరెడ్డి, తర్వాత శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, దాని తర్వాత గనుల శాఖ డైరెక్టర్, ఇలా బోల్డ్ అంతమంది జైల్లో కూర్చున్నారు. దాని తర్వాత వందల ఎకరాలు చిన్న చిన్న గజాల చొప్పున, అంటే 200, 500, 1000 గజాల చొప్పున జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ ఈ ఏరియాలంతా మొత్తం కబ్జాలు జరిగాయి. తర్వాత 2007, 2008లో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చి ఈ కబ్జాలని రెగ్యులరైజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఈ రకంగా మన ప్రజలకు సామాన్యులకు జరిగింది తక్కువైతే పెద్దవాళ్లకు జరిగిన మేలు చాలానే ఉంది. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి సాక్షాత్ ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం ఓవులాపురంలో, ఆయన అంత బంగారు కంచం, బంగారు మంచం ఆ లెవెల్లో ఉన్న ఆయన, ఈవెన్ ఆయన బెయిల్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టే స్థితికి ఒక కానిస్టేబుల్ కొడుకు ఎదగటం అనేది ఇవంతా మన వైఎస్ఆర్ గారి అలాంటి నాయకుల పుణ్యమేనేది అందరికి తెలుసు. సో అందువల్ల వైఎస్ఆర్ గారి టైంలో పేదలకు జరిగింది తక్కువ, చాలా తక్కువ. ఆరోగ్యశ్రీ అన్నారు, దాని వెనక చాలా చరిత్ర ఉంది. ఆరోగ్యశ్రీ గురించి మనం కేసీఆర్ గారికి, వైఎస్ఆర్ గారికి ఆ క్రెడిట్ ఇస్తున్నాము. దాని వెనక మందకృష్ణ చేసిన పోరాటం, తర్వాత వికలాంగులను, గుండె జబ్బుల పిల్లలను, ఇందిరా పార్కు, ఇందిరా మన ఎన్టీఆర్ స్టేడియంలో కొన్ని 1000 మందిని తెచ్చి పెద్ద మనకు ధర్నా గోళ జరిగిన తర్వాత మనకి ఆరోగ్యశ్రీ పుట్టింది. అందువల్ల అది మనకు డైరెక్ట్గా వైఎస్ఆర్ గారి మానస పుత్రిక కాదు, దాని మీద పోరాట ఫలితంగా ఆరోగ్యశ్రీ వచ్చింది. అది తప్ప పేదలకు జరిగింది ఏమీ లేదు. తర్వాత ఈ నక్సలైట్స్ ఎవరి పుణ్యాన, ఎవరి నక్సలైట్స్
మనం వాళ్లకు పాలకులకు వాళ్ళ దుర్మార్గులకు కావచ్చు, కానీ ప్రజలకు దుర్మార్గులు కాదు. ఎందుకంటే వాళ్ళ పుణ్యాన చాలా ప్లేసెస్ లో ఈ కొంత భయపడే వాళ్ళు, ఈ అవినీతి పరులు అధికారులు కాని భూకామందులు కాని వాళ్లను రాజశేఖర రెడ్డి టైంలో పూర్తిగా తుడిచిపెట్టారు. ఎందుకంటే చర్చల పేరుతో వాళ్ళని పిలిచి దాని తర్వాత వాళ్ళ గురించి వివరాలు సేకరించి ఫలితంగా స్వర్ణజిత్ సేన్ అని అప్పుడు డీజీపీ వైఎస్ఆర్ ఇద్దరు కలిసి గుట్టలు గుట్టలుగా మనకు నక్సలైట్స్ అనే వాళ్ళు లేకుండా ఎలిమినేట్ చేశారు. సో ఫలితంగా మనం ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజన్న రాజ్యంలో పేద ప్రజలకు జరిగిందేమీ లేదు. సో వైఎస్ఆర్ కూతురైన షర్మిల గారు రాజన్న రాజ్యం తెచ్చుకోవటం వల్ల తెలంగాణలో సామాన్య ప్రజలకు ఒరగబోయేదేమి లేదు. అందువల్ల మీకు మనకు కావాల్సింది భీమన్న రాజ్యం, అంబేద్కర్ రాజ్యం కావాలా? భీమన్న రాజ్యంలో అందరూ సమానమే. ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 కింద అందరికీ సమానమైన హక్కులు ఇవన్నీ ఇచ్చాడు. సో మనకు భీమన్న రాజ్యం తెచ్చే వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అంతేగాని రాజన్న రాజ్యం వల్ల మనకు పేద ప్రజలకు ఒరిగేదేం లేదు. ఎందుకంటే పాతకాలంలో 100 గజాలు కొనుక్కోవటం ఈజీ అయ్యేది. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ల్యాండ్ వేలు అమాంతము మనకు కోట్లకి వెళ్ళిపోయింది. మనకు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు చెప్పి 4 కోట్ల గజం అమ్మారు. ఇంకా కొన్ని చోట్ల 3 కోట్లు 2 కోట్లు అలా చూస్తే కోట్లకి వెళ్ళిపోయింది ఎకరాలు. అంతకుముందు 1 లక్ష రూపాయలు ఉన్నాయి. అందువల్ల పేద ప్రజలకు పెద్దగా మనకు లబ్ధి చేకూర్చింది ఏమీ లేదు మనకు రాజన్న రాజ్యంలో. అందువల్ల మనకు వైఎస్ఆర్ మన షర్మిల గారు రాజన్న రాజ్యం కోసం పోరాడిన అందులో మనము పాల్గొనాల్సిన పని లేదు. పేదలు అందులో మీరు పాత్రదారులు కావాల్సిన అవసరం లేదు. మీరు భీమన్న రాజ్యం కోసం ప్రయత్నిస్తేనే ఈ తెలంగాణలో మనకు మీ మేలు కోరే వ్యక్తులు అధికారంలోకి వస్తారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.